चूसा हृदय विदारक संघटन पट चूस्ते वीटर किलोमीटर दूर होना अंत दूर कॉर्पोरेट मारेगा भूमि पड़ी अंटे अभी चूस्ते आ पट योजना नीलूनाये एंत बाधे अंत बाधे कहींसम कास्तो कोस्तो नालजी मुख्यमंत्री गुटे इन लक्षल मंदिर नष्ट अहंकार सहित प्रवर्तन पैना बंगाप की डिफरेंस व्यवसाय अंत नाके अहंकार मुझे नीमा वाड़ना इन लक्षल मंद कुटा मल्ले को साध्यवा मिम्मे अच्छी कौल रही मन को आदाय खर्चल पे ईद आर पर्सेंट पद पर्सेंट वस्ते अभी इंट खर्च की विधा वस्ते अपन पालते एन पड़ती नाके अर्थं काव इन रैत आश भूमि नम्मक नष्ट वा लाभ वा भू ती द्वारा एपड़ो सारी पैकोस्ता व्यवसाय से अल पाल धैर्य का देशा अंदम पटे रईता रैत मरचिपोवे वील इक रु विषया तुफा एवरू आपले तुफा चूसा तितली तुफा चूसा हरिकेन तुफा चूसा का तुफा आप लेको बाध्यत प्रवर्ती प्राण नष्टा आस्ति नष्टा तग्गन अंदर तेजे आर उदी उदूदे नीन हईदराबाद बैलदेरी ने विशाखपन पोना विजयवाड़कोचि अड़ दिगे मल्ले कार बैलदेरी राजमंड्री के अड़े पड़कोनी चलवा निद्र लेने विशाखपटा पद रोज अना ति अज कष्ट तीर्चन तरह तिरी वचान तप ना बाध्यता एपड़ू नीन मरचिपोन इकड़े जी अड़गड़ना निर्लक्ष अड़गड़ना अहंकार अभी रैत पाट शापंग मारी अंदर की विषय आलोची नीन पट्टीम दीकोचा देशकोचारे गुर्तको कृष्णा डेल्टा 13 लक्षल एकराल भूमि कृष्णा नदी नीर राव अब आलोचर पोल रावान समय पड़ती अभी वे लपल पट्टीम पूर्ति आ नीलू नीचे पटल का पड़ने पार्टी तेलुगुदेश पार्टी गोदावरी नीलोचे भूमि बागा सारवंत दिगड़ी अवना का नागे ईद संवस मुख्यमंत्री वाड़ा पट्टीम आसावा पट्टीम एवरी आस्ति नी आस्ता एवरी आस्ति अभी आंजेक देशा पी मत राष्ट्रीय अंदर भविष्य अंधकार तगल बेटे पैस्थिचारे बाधे मोड़ चूसे अदे पट्टीम प्रति संवर वाड़े पुरीचिंत 45 टीएमसी एपड़ो पेटे इलांट कर वो
నేరుగా శ్రీశైలం ద్వారా రాయలసీమ గుడి నీటి ఇచ్చే పరిస్థితి వచ్చేది. కరువును ఎదుర్కోవడం సమర్థవంతంగా చేసేవాళ్ళం. ఆ పని చేయలా, అది చేయకుండా మొన్న కూడా మీకు నీళ్లు రాకపోతే ముందు వర్షాలు పడ్డాయి, నారుమడ్లు పోయినాయి, అది ఒక 5000 పోయింది. ఆ తర్వాత మీరంతా కూడా నీళ్లు రాకపోతే రోడ్డు ఎక్కితే అప్పుడు పట్టిసీమ నాన్ చేసే పరిస్థితికి వచ్చాయంటే ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించండి. అదే గాని పట్టిసీమ నీళ్లుగా వచ్చుంటే ఇంకా 2 నెలల కంటే ముందే మీ పంట మీ చేతికి వచ్చేది. మామూలుగా అక్టోబర్ లో ఎక్కువ సైక్లోన్లు రావు, అందుకే నేను ఆలోచించింది ఎప్పుడు కూడా కృష్ణా డెల్టా అక్టోబర్ కంతా పంట వస్తే నవంబర్ డిసెంబర్ లో సైక్లోన్స్ వస్తాయి కాబట్టి మీరు తప్పించుకుంటారు. సైక్లోన్ నుంచి మనకి ఏమాత్రం ఇబ్బంది ఉండదని నేను పెట్టాను. కడాల డిసెంబర్ నెలకు తీసుకొచ్చి మిమ్మల్ని సైక్లోన్ కు అప్పచెప్పి మీ జీవితాలను నాశనం చేసేశారు, అది ఒక బాధ. ఇంకో పక్క ఇది పోయింది, ఇక్కడ నేను చూస్తే వ్యవస్థలను నాశనం చేసి ఆ వ్యవస్థలే మనకందరికి కూడా శాపాలుగా మారతాయి. ఈరోజు ఇక్కడ చూడండి, నీళ్లు ఇప్పటికి కూడా పోలేదు అక్కడ. దానికి కారణం ఏంటి? ఏంటి కారణం? మురికి కాలువలు ఉన్నాయా ఇక్కడ? పంట కాలువలు సరిగా ఉన్నాయా ఇక్కడ? పొలంలోకి నీళ్లు వచ్చినాక బయట వెళ్తున్నాయా నీళ్లు? ఏం తమ్ముళ్ళు, ఒక గంట ధాన్యం ధరిచిపోతేనే నాణ్యత పోతుంది. అలాంటిది 2-3 రోజులు ఆ నీళ్ళల్లో ఉంటే మొలకలు రాకుండా ఉంటాయా? మొత్తం మొలకలు చేయలేదు. ఇప్పుడు ఆ ధాన్యం కొంటారా ఎవరున్నా? ఒకవేళ ఇక్కడి నుంచి కానీ ఈ మరిగి పడిపోయిన భూమిలో హార్వెస్టర్ పెట్టాలంటే 3 ఇంతలు ఎక్కువ అవుతుంది రేటు. 3000కి అయ్యే 9000 అవుతుంది. ఎవరు కట్టిస్తాడు డబ్బులు అడుగుతున్నా నేను. అదే మరిగా మామూలుగా లేబర్ పెట్టుకుంటే 10000 అవుతుంది. అన్ని ధరలు పెరిగిపోయినాయి. పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా మీకు? ఈరోజు బసవ పుల్లయ్య అనే ఒక వ్యక్తి దుగ్గిరాల్లో 7 ఎకరాల భూమిలో వరి ధాన్యం వేశాడు. 5 ఎకరాలు కౌలు, 2 ఎకరాలు సొంత భూమి. 7 ఎకరాలు వేస్తే నీళ్లు సకాలం రాకపోతే అతను పోరాడి కృష్ణానది నీళ్లు రాకపోయినప్పుడు డీజిల్ ఇంజిన్ పెట్టుకొని కొంత వాటర్ పంప్ చేస్తే అదనపు ఖర్చు అయింది. ఇంకొక వారంలో పంట వచ్చేది, తుఫాను వచ్చి పడిపోయింది. కనీసం ప్రభుత్వం హామీ ఇవ్వలేదు. కడాలి ఏం చేయాలో దిక్కు తెలియకుండా ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకుని అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. బాధ, ఆవేదన, ఒక తమ్ముడిని కాపాడుకోలేకపోయాననే బాధ నాకెప్పుడు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ 3-4 నిర్ణయాల వల్ల కొన్ని లక్షల మంది అప్పుల పాలైపోయారు. ఈ అప్పులు ఎప్పుడు తెరుస్తారో తెలియదు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమి మాట్లాడడం లేదు, ఇంకొక తప్పు చేశాడు. ఒకప్పుడు పంట బీమా ఉండేది మనకు, ఉందా లేదా? మీకు ఐడియా ఉందా లేదా? ఫసల్ బీమా పెట్టి ఆ ఫసల్ బీమా కింద కేంద్రం 33% ఇస్తే రాష్ట్రం 33% ఇచ్చి ఒక 33% ఆ ప్రాంతంలో రఫ్గా మీరే ఇచ్చేవాళ్ళు. మీ డబ్బులు బ్యాంకులో లోన్ తీసుకుంటే అందులో కట్ చేసి ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు. ఇలాంటి ఇన్సూరెన్స్ ఇచ్చుంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా అందరూ వచ్చి దీన్ని ఎన్యూమరేట్ చేసి మీకు నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఉంది ఆ స్కీమ్? 4 ఏళ్లుగా ఆడుకున్నాడు మీ జీవితాలతో. ఈరోజు మీరు చూస్తే ఫసల్ బీమా వెబ్సైట్ లో చూస్తే 16 మంది చేసుకున్నారు. 16 మంది మన రాష్ట్రంలో ఫసల్ బీమా రికార్డ్ అయింది. ఎంత తెలుసా? 1 ఎకరా. 16 మందికి కలిసి 1 ఎకరా ఫసల్ బీమా రికార్డ్ చేశారంటే ఒక్కరి పేరు కూడా లేదంటే ఈ ముఖ్యమంత్రిని ఏమనాలా, ఏమి చేయాలా? నా బాధ ఆయన తిట్టడం కాదు, నాకు తిట్టాలంటే కూడా సభ్యత అడ్డం వస్తా ఉంది. కడాలు వచ్చింది ఏంటంటే మీ జీవితాలను నాశనం చేశాడు. ప్రతి ఒక్కరి జీవితాల్లో కారు చిచ్చి పెట్టాడు.
అలాంటి వ్యక్తిని తలుచుకుంటేనే బాధేస్తుంది, ఈ రాష్ట్రాన్ని తలుచుకుంటే బాధేస్తుంది, రైతాంగాన్ని చూస్తే ఎక్కడికక్కడ మనసు చివాకు పడుతుంది, బాధపడతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక మాటలో చెప్పాలంటే అదే నేను అధికారం ఉన్నప్పుడు ఎప్పుడన్నా విపత్తు వస్తే నిద్రపోయేవాడిని కాదు. తుఫాను వస్తే రాత్రి అంతా నిద్ర మేలుకొని అందరిని అప్రమత్తం చేసి ప్రాణ నష్టాన్ని తగ్గించి కడాల ఎక్కడ కూడా ఏమీ జరగకుండా చూసి తెల్లవారితో మళ్ళా నిద్ర లేచి రెడీ అయి నేరుగా శ్రీకాకుళం వెళ్ళి పండగలు కూడా లేకుండా కష్టాల్లో ఉండే రైతుల్ని రైతు కూలీలను ఆదుకున్న తర్వాతనే తిరిగి ఇంటికి వచ్చాను. నేను నిన్న వస్తున్నానని ప్రెస్ రిలీజ్ ఇస్తే ముఖ్యమంత్రి ఈరోజు ఆకాశ పయనం చేశాడు. బాధ ఏదండి మీకు? అందరికి బాధ ఏదా? ఏం శాశ్వతంగా గాల్లోనే తిరిగావా నువ్వు? గాల్లోనే పుట్టావా? ఏ రోడ్డు మీద తిరగలేవా? ఆ రోడ్లు ఉన్నాయి తమ్ముళ్ళు, ఏంటి వ్యవస్థ? నాకైతే బాధ ఓసారి అనిపిస్తుంది. నాలాంటి వాడు ఇలాంటి రాజకీయాలకు అర్హుండని కూడా అనిపిస్తుంది. అలాంటి దరిద్రమైన రాజకీయాలు తయారైపోయినాయి. పనులు చేయరు, అడిగితే కేసులు పెడతారు. మీ మీద కేసులు, మీకోసం పోరాడితే అనగానే సత్యప్రసాదమైన కేసులు. ఇదేంటి నీళ్ళు ఇవ్వలేదంటే రైతు మీద కేసు, మురిక్కాల దోలదంటే వాళ్ళ మీద కేసు. ఏం చెప్పాలి తమ్ముళ్ళు? ఆస్తులకు రక్షణ లేదు. ఇప్పుడే చెప్తున్నారు రైతులు ఇక్కడ, మీ పొలాలు రైతు పొలాలు వేరే వాడు టెనెంట్ పేరు రాసుకొని ఇక్కడ బెనిఫిట్ ఇస్తే వాడు కొట్టేస్తున్నాడు. ఏమన్నా నాకైతే అర్థం కావడం, ఏంటి అరాచకం, ఏంటి ఈ యొక్క పరిస్థితులు చూస్తా ఉంటే ఎప్పుడన్నా జరిగిందా? ఎవరన్నా ఊహించారా? కల్లోనా మరి ఇవన్నీ?